तिरुपति पार्लमेंट नियोजकवर्गंलो चित्तूरु नेल्लूरु जिल्ला परिधिलो पर्याटक प्रदेशालनु अभिवृद्धि चेसेंदुकु संबंधित प्रभुत्व शाखलु अन्नी कृषि चेयालनी तिरुपति एंपी मध्यल गुरुमूर्ति पिलुपुनिच्चारु। एंपी चित्तूरु नेल्लूरु जिल्लालो पर्याटक रंगं अभिवृद्धिकु उन्न अवकाशालनु अधिकारुलतो समीक्षिंचारु। ఎక్కడెక్కడ పర్యాటక శాఖ అధికారులు ఇతర ప్రభుత్వ శాఖ అధికారులకు మధ్య సమన్వయ లోపం ఉందో అక్కడ అధికారులు ఆ లోపం అధిగమించి పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి పని చేయాలన్నారు। విచేసిన జాయింట్ కలెక్టర్ గారికి అలాగే డిఎఫ్ఓ గారికి ఇక్కడికి వచ్చినటువంటి అధికారులందరికీ మరియు తిరుపతి రీజియన్ లో ఉన్నటువంటి హోటల్ మేనేజింగ్ డైరెక్టర్స్కి అలాగే హోటల్ ఇండస్ట్రీ ప్రతినిధులకి అలాగే ట్రావెల్ ఇండస్ట్రీ ప్రతినిధులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు। ముఖ్యంగా మనం ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టుకున్నామంటే ఈ దేశంలో అత్యధికంగా పర్యాటకులు వచ్చే ప్రాంతం మన ప్రాంతం। సో ఇంకా ఏ విధంగా మనం మంచి మంచి ప్రపోజల్ తయారు చేస్తే లోకల్ ఎకానమీని ఎక్కువగా మనం బూస్ట్ చేసిన వాళ్ళం, తద్వారా మన రాష్ట్రానికి మంచి చేసిన వాళ్ళం, అట్ ద సేమ్ టైం ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ అది ఆర్థికంగా ఒక జీవనాడిలాగా ఉపయోగపడుతుంది। దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మంచి ప్రపోజల్స్ రెడీ చేసి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ద్వారా మనం ఒక మంచి ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ మనం ఖర్చు పెట్టగలిగితే ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనం క్రియేట్ చేయగలిగితే ఇంకా ఎక్కువ మంది పర్యాటకుల్ని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ మీ సలహాలు సూచనలు అలాగే మనం ఒక విజన్ పెట్టుకొని ఒక టార్గెట్ పెట్టుకొని మనం వన్ బై వన్ ప్రాజెక్ట్ ప్రపోజల్స్ రెడీ చేసుకొని వీలైనంత ఎక్కువగా సెంట్రల్ నుంచి మనం గ్రాంట్స్ రూపంలోనూ లేదంటే ఫండ్స్ రూపంలోనూ తెచ్చుకుందామా అన్న సదుద్దేశంతో ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం। దయచేసి మీరందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను। గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఈరోజు మనం తిరుపతిలో గౌరవ ఎంపీ గారి ఆధ్వర్యంలో టూరిజం సర్క్యూట్ మన చిత్తూరు జిల్లాలో 3 కాన్స్టిట్యూయెన్సీలు అదేవిధంగా నెల్లూరు జిల్లాలో 4 కాన్స్టిట్యూయెన్సీలు వారి జ్యూరిడిక్షన్లో టూరిజం రిలేటెడ్ ఆ సర్క్యూట్ మనం ఏవేవి సర్క్యూట్ చేస్తే రూట్స్ అన్నవి 1 డే 2 డే 3 డేస్ ఇలాంటి ప్లాన్ చేసుకుంటే రాబోయే సెషన్స్లో వారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ప్రజెంట్ చేసి బడ్జెట్ అలొకేషన్ కోసం అక్కడ సో ఇక్కడికి వచ్చిన వాళ్ళని మనం క్యాచ్ చేసి అన్ని ప్రాంతాలు చూపించేటట్టు ఉండాలి। అలాగే అప్పుడైతేనే ఇప్పుడు వాటర్ ఉన్న దగ్గర నుంచి లేని ప్రాంతానికి తీసుకెళ్ళచ్చు కానీ లేని ప్రాంతం నుంచి ఉన్న ప్రాంతానికి తీసుకెళ్ళలేము। సో ఇక్కడికి ఇప్పుడు లోకల్ వాళ్ళు ఏమన్నా డబ్బులు వస్తారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు। మన టార్గెట్ ఏంటి, 3 రోజుల నుంచి 4 రోజులు 4 రోజుల నుంచి 5 రోజులు ఎంత కాలం ఎక్కువైతే అంత టైం వచ్చిన పిలిగ్రిమ్ని మనం ఇక్కడ ఇక్కడే ఉంచేటట్టు చేయాలి। సరే, తద్వారానే కదా మనం లోకల్ ఎకానమీని బూస్ట్ చేయగలం। సో అట్లా మీరు చిత్తూరు వాళ్ళు నెల్లూరు వాళ్ళు టూరిజం వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని ప్రపోజల్ చేసుకుంటే బాగుంటుంది అది।